బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు మన అంశం జన్మచేత కాదు వర్ణం కర్మచేతనే అన్నది. మన సంస్కృతిలో కులం లేదా వర్ణం అనేది వారి వారి వృత్తి ధర్మానికి సంబంధించింది. తక్కువ కులం పెద్ద కులం అంటూ ఏమీ లేదు. అది కొందరు అధిగర్వం ఉన్నవాళ్ళు వారికి వారు విధించుకున్న ఒక నిబంధన మాత్రమే. ప్రతి కులం వారికి సమాన గౌరవం ఉంది. కులానికి మతానికి ఎటువంటి సంబంధం లేదు. కులాలు పేరు చెప్పి అదేదో కొన్ని వర్గాలను అణగదొక్కడానికి హైందవ ధర్మం సృష్టించింది అని, హైందవ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేసే నిందారోపణలే కానీ చాలామంది వాస్తవికత చూసే ప్రయత్నం చేయరు. దయచేసి వీడియో కొసవరకు చూడండి. వజ్ర సూచికోపనిషత్తు ప్రకారం బ్రాహ్మణులుగా పూజించబడి ఈరోజుకి పూజించబడుతూ యజ్ఞ యాగాలలో నేటికి హవిర్భాగములు కూడా అందుకుంటున్న బ్రాహ్మణేతుల్ని ఒకసారి మనం తెలుసుకుందాం. ఋష్యశృంగుడు జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు. కౌశికుడు గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు. జంబూక మహర్షి నక్కలు పట్టుకునే జాతివాడు. వాల్మీకి ఓ కిరాతకుల జాతికి చెందినవాడు. ఇతను రచించిన రామాయణం హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆలికవని చేసి పూజిస్తారు. వ్యాసుడు ఓ చేపలు పట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమ పవిత్రమైన వేదములు ఈయన చేత విభజించబడ్డవే. అందుకే ఈయన్ని వేదవ్యాసుడు అని పూజిస్తారు. గౌతముడు కుందేళ్లు పట్టే జాతికి చెందినవాడు. వశిష్ఠుడు ఒక వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఇతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతుల చేత అరుంధతి వశిష్ఠులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తారు. ప్రతి పూజలను హిందువుల చేత అరుంధతి వశిష్యాభ్యాం నమః అనే పూజలు అందుకుంటున్నారు. వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత చండలాంగని. వీరి కుమారుడే పరశురాముడు. ఇతను ఓ బస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుని కన్నాడు. అగస్త్యుడు మట్టి కొండలో పుట్టినవాడు. మతంగ మహర్షి ఒక మాదిగవాని కుమారుడు, బ్రాహ్మణుడయ్యాడు. ఇతని కూతురే మాతంగ కన్య, ఓ శక్తి దేవత. కాళిదాస్తో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు, ఉపాసిస్తూ ఉన్నారు. ఈమె శ్యామలాదేవి. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరి కిరాతకుడి కుమారుడు, అంటే నేటి లెక్కల ప్రకారం ఎస్సీ లేదా ఎస్టీ జన్మ, బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైంది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఐలస ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదం మీద పరిశోధన చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమ ఆచార్యం చేసుకున్నారు. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు, కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడయ్యాడు. ఉన్నత వంశాల్లో పుట్టిన వారిని కూడా వారి ధర్మం నిర్వర్తించకపోతే వారిని నిర్మోహమాటంగా బహిష్కరించారు. వారిలో కొందరు భూదేవి కుమారుడు, క్షత్రియుడైన నరకుడు, రాక్షసుడైనాడు. బ్రహ్మవంశజుడైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు బ్రాహ్మణులైనా రాక్షసులయ్యారు. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులో ఒకడైన ప్రవిద్యుడు రాక్షసుడైనాడు. త్రిశంకుడు క్షత్రియుడు కానీ చండాలుడయ్యాడు. విశ్వామిత్రుడు క్షత్రియుడు, బ్రాహ్మణుడైనాడు. వీరి వంశస్థులే కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారుడు కొందరు శూద్రులయ్యారు. నవబ్రహ్మంలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషదుడు బ్రహ్మజ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు. ఇది విష్ణు పురాణంలో తెలియజేస్తుంది. నేధిష్ఠుడు అనే మహారాజు కుమారుడు నాభుడు. ఇతనికి క్షత్రజ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది. ఇది కూడా విష్ణు పురాణంలో తెలియజేస్తుంది. క్షత్రియుడైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు బ్రహ్మజ్ఞానం వల్ల బ్రాహ్మణులైనారు. హరితుని పేరు మీదే ఇతని వంశ బ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది. సౌనిక మహర్షుల కుమారుడు నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు. అలాగే గృత్స్యమధుడు, వీతవ్యుడు, వృత్సమతి వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారయ్యారు. వీరిలో చాలామంది వేదమంత్రాలు కూడా రచించిన వారే. హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడిందే కానీ జన్మ మీద కాదు. ఇంకా చెప్పడానికి అనేకం ఉన్నాయి. అందువల్ల ధర్మంలో ఉండే లోతులను తెలుసుకుని మిడిమిడి జ్ఞానంతో మతం రంగును దానికి పూసి ఒక మనిషి మూలంగా ఉద్భవించిన మతాలతో పోల్చడం అన్నది సాగరంతో దానిలో విలీనమయ్యే నదిని పోల్చడం వంటిది. అనేక నదుల సంగమమే సాగరం అన్నట్లు అనేక ఋషుల జ్ఞానాన్ని జీవన విధానంగా మనకు అందించింది హిందూ మతం అని పొరపాటు పడే హిందూ ధర్మం.
సాగర జలాలను కలుషితం చేసే రీతిలో కలుషితం చేయకండి. సాగరం కలుషితమైతే సర్వజీవులకు అది గొడ్డలు పెట్టే అన్నది గుర్తించండి. అందుకే ఇంటికి పూజామందిరం వంటిది భారతదేశం, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలకు ఉంది. పూజామందిరం అపవిత్రమైతే ఆ గృహం ఎలా ఉంటుందో, భారతదేశానికి హిందూ ధర్మానికి కీడు జరిగితే ప్రపంచ మనుగడకే అది అరిష్టం అని 1893 సర్వమత మహాసభలో స్వామి వివేకానంద సింహగర్జన చేయడమైంది. కాబట్టి ధర్మాన్ని అర్థం చేసుకోండి, మతంగా దాన్ని మలిచి దాన్ని కించపరచకండి. అలాగే ఈ కులాలు అనేది హిందూ ధర్మం ఆపాదించింది అని అనుకోకండి. హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడిందే కానీ జన్మ మీద కాదు. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకి షేర్ చేయండి, అట్లాగే మీ అభిప్రాయాలు తెలియజేయండి.